కుటుంబ జీవనం తప్పక ఆచరణీయమైన జీవితం. ఎందుకంటే దీనిలో మనం ఇతరులను ఎట్లా ప్రేమించాలో తెలుసుకుంటాం. నిజమైన జీవితాన్ని నేర్పే శిక్షణ పాఠశాల ఇదే. భిన్నత్వ భావనను మీరు తొలగించుకుంటే చాలు, ప్రేమ అందరికీ సమానంగా అందుతున్న అనుభూతిని పొందుతారు. అప్పుడు ప్రేమ విశ్వప్రేమ అవుతుంది. కుటుంబంతో పాటు జీవిస్తే మంచితో పాటు బాధలు దుర్బలతలు అంటే ఏమిటో తెలుస్తాయి. చింతలు అనేవి కేవలం మానవులకు మాత్రమే నిర్దేశింపబడ్డాయి, జంతువులకు కాదు. నిజానికిది పరమాత్మ మానవునికి ప్రసాదించిన గొప్ప అనుగ్రహం. వివేకానికి తనదంటూ ఒక కేంద్రం ఉంది. అవసరమైతే అది శారీరక కార్యకలాపాలకు కూడా మార్గదర్శకత్వం వహిస్తుంది. మీ దౌర్బల్యాలను మీకు మీరే తొలగించుకోవాలి. విశ్వాసమున్న చోట ధైర్యం ఏర్పడుతుంది. ధ్యేయాన్ని సాధించి తీరాలని మీరు గట్టి సంకల్పం చేసుకున్నప్పుడే విశ్వాసం ఏర్పడుతుంది. మనం గతాన్ని గురించి ఆలోచిస్తూ కాలయాపన చేయకుండా భవిష్యత్తును నిర్మించుకోవడానికే ప్రయత్నించాలి. మనం ముందుకు పరిగెడుతున్నప్పుడు వెనకకి చూడం కదా. సుఖం లేని జీవితంలోనే సుఖాన్ని పొందటానికి మనం ప్రయత్నించాలి. అన్ని పరిస్థితుల్లోనూ సుఖంగా ఉండేవాడే అత్యంత సుఖజీవి. అది యోగి లక్షణాల్లో ఒకటి. మనం దివ్యశక్తి నుండి ఆవిర్భవించాం, అదే మన ఆధారం. అయితే అదిప్పుడు మనకు కనుమరుగైంది. మనల్ని మనం ఆ దివ్యశక్తితో సంబంధాన్ని కొనసాగించాలంటే దానిని పునరుద్ధరించుకోవాలి. అంతర్గతంగా పరతత్వం పట్ల మేల్కొనాలంటే ప్రేమ ఒక్కటే మార్గం. ఈ మౌలిక సూత్రాన్ని దృష్టిలో ఉంచుకునే సహజ మార్గం మీ ముందు అవతరించింది. మనం ఆశించిన లక్ష్యాన్ని చేరుకుని మానవాళి ఆశలన్నీ నెరవేర్చేందుకు ఆ పరమాత్మ కృప మనల్ని ముందుకు నడిపించుగాక.